తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కాసేపట్లో చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీవారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనముండనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ. శ్రీవారిని దర్శించుకునున్నారు సీఎం చంద్రబాబు. సీఎం హోదాలో 14వ సారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు చంద్రబాబు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి పట్టువస్త్రాలు తీసుకువెళ్లారు సీఎం. పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు చంద్రబాబు దంపతులు. బకుళామాత నూతన వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాల ఆదుకునే దైవం. కర్రీ పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరఫున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కాసేపట్లో చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీవారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉండనుంది. ఇక రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ ఉండనుంది. శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. సీఎం హోదాలో 14వ సారి పట్టువస్త్రాలు సమర్పించారు చంద్రబాబు. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి పట్టువస్త్రాలు తీసుకువెళ్లారు సీఎం.